తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, జిల్లా అదనపు కలెక్టర్ రమేష్, ఆర్డీఓ సాయిరాములు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమకారుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కావటం మన అదృష్టమని, గతంలో 2014 సంవత్సరంలో పోల్చుకుంటే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని, మన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మెదక్ జిల్లాను అభివృద్ధి చాలా బాగా చేశారన్నారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, అదనపు కలెక్టర్ రమేష్, జడ్పీటీసీ మాధవిరాజు, ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి, స్థానిక సర్పంచ్ రాజురెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. రెండోది 75 సంవత్సరాలు మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు రాబోతున్నటువంటి శుభతరుణంలో మీరు చూసినారు 57 సంవత్సరాలు మన ఘోష అంతా చూసినటువంటి 67 సంవత్సరాల ఘోష మనం చూసింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యమ నాయకుడే ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజల అదృష్టం. కాబట్టి గతానికి ఇప్పటికీ పోలిక చూస్తే 2014 ముందు ఎట్లున్నాం, ఇప్పుడు ఎట్లున్నాం అంటే కరెంట్ లేక, నీళ్లు లేక, రైతాంగం కావచ్చు, ప్రజలు కావచ్చు, పునరుత్తులు కావచ్చు, ఏ పరిస్థితులు ఉన్నాయో మీకు మనకందరికీ తెలుసు. రెండవది మెదక్ కూడా, మెదక్ జిల్లా ఎంత బ్రహ్మాండంగా అభివృద్ధిలో ముందుకెళ్తుందో మనం కళ్ళారా చూస్తున్నటువంటిది. మరోసారి అందరికీ శుభాకాంక్షలు.